హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. ప్రతిరోజు తెలుగులో కరెంట్ అఫైర్స్ మరియు జీకే 9/7/2018. జాతీయ న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్. ఇది 21వ లా కమిషన్, 2015 నుంచి 2018 వరకు కాలపరిమితి. మొట్టమొదటి న్యాయ కమిషన్ను స్వాతంత్రం వచ్చిన తర్వాత 1955 సంవత్సరంలో అప్పటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎంసి సెటిల్వార్డ్ గారు చైర్మన్గా నియమించారు. ప్రతి న్యాయ కమిషన్ యొక్క కాలపరిమితి 3 సంవత్సరాలు. 21వ న్యాయ కమిషన్ యొక్క కాలపరిమితి 31 ఆగస్టు 2018తో ముగుస్తుంది. ఇట్స్ మేజర్ ఫంక్షన్స్ ఈజ్ టు వర్క్ ఫర్ లీగల్ రిఫార్మ్స్ అండ్ వర్క్ యాజ్ అన్ అడ్వైజరీ బాడీ టు ది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. చౌహాన్ కరెంట్లీ హెడింగ్ ద కావేరీ రివర్ వాటర్ ట్రిబ్యునల్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ పెండింగ్ బిఫోర్ ది లా కమిషన్ అమెండింగ్ ది ఇండియన్ పెనల్ కోడ్. పౌరసత్వం ప్రతిపాదిత బిల్లు ఏమిటి? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాక్లకు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు 6 ఏళ్ళు భారత్లో నివాసం ఉంటే పౌరసత్వం ఇవ్వాలని. సిటిజన్షిప్ యాక్ట్ 1955ని సవరించడం ద్వారా 2016లో దీన్ని తీసుకుని వచ్చారు. అయితే ఈ బిల్లులో ఇల్లీగల్గా మైగ్రెంట్స్ అయినటువంటి ముస్లిమ్స్ గురించి ప్రస్తావించలేదు. 1985వ సంవత్సరంలో అస్సాంలో జరుపుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా 25 మార్చి 1971 తర్వాత ఆ రాష్ట్రంలో వచ్చినటువంటి మైగ్రెంట్స్ అందరినీ కూడా తిరిగి పంపించాలనేది ఒప్పందం. ఎన్ అన్సర్టెన్ గ్లోరీ, ఇండియా అండ్ ఇట్స్ కాంట్రడిక్షన్ పుస్తక రచయిత అమర్త్యా సేన్. ఈయన పేరు అమర్త్యా కుమార్ సేన్. ఈయనకు వచ్చిన అవార్డ్స్ నోబుల్ మెమోరియల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్స్ 1998, భారతరత్న 1999 ఫర్ హిజ్ వర్క్ ఇన్ వెల్ఫేర్ ఎకనామిక్స్, నేషనల్ హ్యుమానిటీస్ మెడల్ 2012, జాన్ స్కైటీ ప్రైజ్ ఇన్ పొలిటికల్ సైన్స్ 2017. ఎవరెస్ట్ అధిరోహించిన అత్యధిక వయసు గల భారతీయ మహిళ ఎవరు? 53 ఏళ్ల సంగీత సింధీ. ఈవిడే అలస్కాలో ఉన్నటువంటి మౌంట్ మ్యాక్కెన్లీ పర్వతాన్ని వచ్చే సంవత్సరం జూన్లో అధిరోహించాలని ప్రణాళిక. ఈ నెలలో ఏర్పడనున్న 2 ఖగోళ వింతలు ఏమిటి? 27న సంపూర్ణ చంద్రగ్రహణం, 31న దేదీప్యమాన అంగారకుడు. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సమయం అంటే 1 గంట 43 నిమిషాల పాటు సంపూర్ణ సూర్యగ్రహణం సాగుతుంది. భారత్లో రాత్రి 11:54 గంటల తర్వాత ఈ అద్భుతం దర్శనమిస్తుంది. ఈ నెల 31న అంగారక గ్రహం భూమికి చేరువవుతుంది. ఆ సమయంలో 2 గ్రహాల మధ్య దూరం 5.76 కోట్ల కిలోమీటర్ల మేర ఉంటుంది. 2003 తర్వాత అంగారకుడు మనకు ఇంత చేరువగా రావడం ఇదే మొదటిసారి. అయితే 2003లో 5.57 కోట్ల కిలోమీటర్ల చేరువలోకి వచ్చింది. మళ్ళీ 2035లో అంగారగ్రహం భూమికి చేరువలో వస్తుందని వివరించారు. టర్కీలో జరుగుతున్న FIG ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ ఛాలెంజ్ కప్ వాల్ట్ విభాగంలో మహిళల స్వర్ణ విజేత దీపా కర్మార్కర్. ఈవిడ త్రిపుర రాష్ట్రానికి చెందింది. ఈ టోర్నీలో పసిడి నెగ్గిన భారత తొలి జిమ్నాస్టిక్స్ దీపనే. ప్రధాని మేక్ ఇన్ ఇండియా పిలుపు ఏ సంవత్సరంలో ఇచ్చారు? 15 ఆగస్టు 2015 సంవత్సరంలో. ఈ మేక్ ఇన్ ఇండియాపై ఒక చిన్న సమీక్ష. 2011-12 ధరల ప్రకారం చూసుకుంటే 2015-16, 16-17 సంవత్సరాల్లో స్థూల విలువ జోడింపు జీవీఏ త్రైమాసిక తయారీ రంగం వృద్ధి రేటు పెరగకపోగా తగ్గాయని కేంద్ర గణాంక సంస్థ CSO వెల్లడించింది.
2016-17 మొదటి త్రైమాసికంతో పోలిస్తే చివరిదానిలో తయారీ రంగం జీవీఏ సగానికి సగం తగ్గిపోయింది. పారిశ్రామికోత్పత్తి సూచి ఐఐపి కూడా ఇదే కథ చెప్తుంది. 2014 మేలో 183.5గా ఉన్న ఈ సూచి క్రమంగా పెరిగి 2016 మార్చి 208.1కి చేరుకున్నా 2017 ఫిబ్రవరి కల్లా 190.1కి పడిపోయింది. రుణ వితరణ తీరుతెన్నులను చూసినా 2016 అక్టోబర్ నుంచి పారిశ్రామిక రంగానికి రుణ వితరణ వృద్ధి రేటు క్షీణిస్తుంది. సూక్ష్మ చిన్న పరిశ్రమలకైతే 2016 మార్చి నుంచి, మధ్యతరహా పరిశ్రమలకైతే 2015 జూన్ నుంచి రుణ వితరణ మందగించింది. ఉపాధి కల్పన రేటు కూడా అరకొరగానే మిగిలింది. 2016 ఏప్రిల్ సెప్టెంబర్ నెలల్లో 8 ప్రధాన ఉపాధి కల్పనా పరిశ్రమలు కేవలం 100,000 ఉద్యోగాలను సృష్టించగలిగాయి. విద్యుత్ కోసం పరిశ్రమల నుంచి గిరాకీలోనూ పెరుగుదల లేదు. కాబట్టి మేక్ ఇన్ ఇండియా శుష్క నినాదంగా మిగిలిపోయేటట్టుగా స్పష్టమవుతుంది. ప్రత్యేక ఆర్థిక మండలాల సెజ్ విధానాన్ని సమీక్షించడానికి ఏర్పరిచిన బృందానికి నాయకుడు భారత్ ఫోర్జ్ సంస్థ అధిపతి బాబా కళ్యాణి. ఇది మన ఎగుమతుల విధానంలో మార్పులు చేర్పుల గురించి నివేదిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు యోచన. షరియా న్యాయస్థానాలు. ఉత్తరప్రదేశ్లో ఇటువంటివి 40 న్యాయస్థానాలు ఉన్నాయి. ఇతర న్యాయస్థానాలకు వెళ్లే బదులు దేశవ్యాప్తంగా దారుల్ కాజా షరియా న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు, సామాన్యులకు షరియా చట్టం గురించి అవగాహన కల్పించేందుకు తఫీమ్ ఏ షరియత్ కమిటీని కూడా క్రియాశీలం చేయనున్నట్లు తెలిపారు. డేర్ ఐ క్వశ్చన్ పుస్తక రచయిత హమీద్ అన్సారీ. ఈయన మాజీ ఉపరాష్ట్రపతి, 10 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉన్నారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉన్నట్లయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.